పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పనులను వేగవంతం చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై క్యాంపు కార్యాలయంలో జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం సహా ప్రాధాన్యతలుగా నిర్ణయించుకున్న ప్రాజెక్టులపై సీఎం అధికారులతో చర్చించారు. అనుకున్న గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పోలవరంలో దిగువ కాపర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ డ్యాంలకు సంబంధించి పలు అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పనులను వేగవంతం చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై క్యాంపు కార్యాలయంలో జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం సహా ప్రాధాన్యతలుగా నిర్ణయించుకున్న ప్రాజెక్టులపై సీఎం అధికారులతో చర్చించారు. అనుకున్న గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పోలవరంలో దిగువ కాపర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ డ్యాంలకు సంబంధించి పలు అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఉన్న టీడీపీ వేరు, ఇప్పటి టీడీపీ వేరని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కుట్రలతో అధికారంలోకి ఎలా రావాలనేది ఇప్పటి టీడీపీ పాలసీ అని ఆయన వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీది 40 ఏళ్ల సంబరాలు కాదని 27 ఏళ్ల సంబరమేనంటూ ఎద్దేవా చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని, ఎన్టీఆర్ ప్రజాభిమానంతో అధికారంలోకి వస్తే చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్తో అధికారంలోకి వచ్చారన్నారు. ప్రస్తుతం టీడీపీ అవసాన దశలో ఉందన్నారు. ఎన్టీఆర్ ఉన్న టీడీపీ వేరు, ఇప్పటి టీడీపీ వేరని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కుట్రలతో అధికారంలోకి ఎలా రావాలనేది ఇప్పటి టీడీపీ పాలసీ అని ఆయన వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీది 40 ఏళ్ల సంబరాలు కాదని 27 ఏళ్ల సంబరమేనంటూ ఎద్దేవా చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని, ఎన్టీఆర్ ప్రజాభిమానంతో అధికారంలోకి వస్తే చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్తో అధికారంలోకి వచ్చారన్నారు. ప్రస్తుతం టీడీపీ అవసాన దశలో ఉందన్నారు. రాజశేఖర రెడ్డి గారు లాంటి పూర్తిగా ప్రజల నుంచి వచ్చిన నాయకుడు, తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కావడం వల్ల ఆయన పప్పులు ఉడకలేదు చంద్రబాబు నాయుడు గారికి. కానీ మామూలు పద్ధతిలో అంతకుముందు కాంగ్రెస్ ఉన్నట్టు ఎలాగ ఎన్నికల సమయానికి లేచి అభ్యర్థులను పెట్టుకుని రొటీన్ రాజకీయం చేసే పార్టీలు అయితే ఈయన ఎత్తుగడల ముందు దిగదుడుపు అనేది కూడా ఖాయంగా చెప్పచ్చు. జర్నీ, ప్రయాణం, ప్రస్థానం అప్పటి నుంచి ఇప్పటి వరకు, అండ్ ఇప్పుడు ఎండుకు అవసాన దశలో ఉన్నాక ఇంకా ఫైనల్ స్టేజ్లో ఇప్పుడు ఉంది. ప్రతి పార్టీకో ప్రతి దీనికో సైకిల్ ఉన్నట్టే ఇది కూడా 40 ఏళ్లతో అంతిమ దశకు వచ్చి వెంటిలేటర్ మీద ఉన్న దీనిలాగా నిలబడినప్పుడు ఉన్న పరిస్థితి. ఇప్పుడు దీని నుంచి పాతది ఎన్టీ రామారావు గారిది ఆలోచన తెచ్చుకొని మరి ఒకసారి ఆ పూర్ణకం తెచ్చుకొని ఆ ఆవేశం తెచ్చుకొని ప్రజల నుంచి ఏదైనా రెస్పాన్స్ సంపాదించుకోవాలా, సానుభూతియో లేక సహానుభూతియో లేక అభిమానమో సంపాదించాలనే ప్రయత్నం ఇక గత 2 రోజులుగా జరుగుతుందనేది మాకు అనిపిస్తోంది. రామారావు గారిని ఆ రోజు ఈనాడు అనే పత్రిక ఆయన ఉన్న ఆయన ఆవేశాన్ని, ఆయన తపనను దానికి ఒక షేప్ ఇచ్చి స్టేజ్ మేనేజ్ చేస్తే అదే ఈనాడు మళ్ళీ 95లో ఆయన వద్దనుకున్నాక తీసి పక్కన ఎట్లా పెట్టింది. ఆ రోజు చంద్రబాబు నువ్వు ఏలగంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చింది, ఇది కూడా హిస్టరీ స్టడీ చేస్తే దాన్ని స్టడీ చేయాలి. ఈ 95లో కార్టూన్ చూస్తే కనపడుతుంది చంద్రబాబు సావు బాధితే రామారావును ఆయన పడిపోయాడు లేవట్ల అక్కడున్న అంపైర్ రెఫరీ అతను నంబర్లు చెప్తున్నాడు 1, 2, 3, 4, 1000, 2000 అంటున్నాడు లేవలేకపోతున్నాడు అనేది రామారావు చంద్రబాబు ఎన్టీ రామారావు గారి మీద ఆ పత్రిక. ఎన్టీఆర్ చావుకు కారణమైన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ ను చెప్పులతో కొట్టించిన ఘనత చంద్రబాబుదని, ఆయనకు ఎన్టీఆర్ పై ఎలాంటి ప్రేమ లేదు, రాబోయే ఎన్నికల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందని తెలిసి మళ్లీ ఎన్టీఆర్ నామజపం చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ ను మోసం చేసిన వీళ్లను ఏమనాలని నాని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరెత్తే అర్హత వీళ్లకు లేదని ఆయన ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ చావుకు కారణమైన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ ను చెప్పులతో కొట్టించిన ఘనత చంద్రబాబుదని, ఆయనకు ఎన్టీఆర్ పై ఎలాంటి ప్రేమ లేదు, రాబోయే ఎన్నికల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందని తెలిసి మళ్లీ ఎన్టీఆర్ నామజపం చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ ను మోసం చేసిన వీళ్లను ఏమనాలని నాని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరెత్తే అర్హత వీళ్లకు లేదని ఆయన ధ్వజమెత్తారు. వీళ్ళకి ఎన్టీఆర్ మీద ఎటువంటి ప్రేమ లేదు,
ఆయన పెట్టినటువంటి పార్టీ మీద ఆ ముఖ్యమంత్రి కుర్చీ మీద వాటిని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని లూటీ చేసుకోవచ్చు శుభ్రంగా ఈ రాష్ట్రాన్ని మింగేయొచ్చు అన్నటువంటి ఆలోచనతో ఈ 420 చంద్రబాబు నాయుడు డిఫాల్టర్ అయిపోయాడు ఇతన బొమ్మ పెట్టిన ఇతన పేరు పెట్టిన ఇతన గురించి ఎక్కడన్నా మాట్లాడినా ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు లోకేష్ దరిద్రంలాగా పట్టి పీడిస్తున్నారు వీళ్ళ పేరు చెప్తే 4 ఓట్లు కూడా రాలవు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో చెత్త చెత్తగా ఓడిపోతుంది కాబట్టి ఈ పార్టీని కాపాడుకోవాలంటే ఒకటే ఒక మార్గం మళ్ళీ మోసం చేయటం మళ్ళీ ఎంటి రావారికి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పడటం కాబట్టి వీళ్ళందరూ కూడా ఎంటి రావారికి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీలోంచి సస్పెండ్ చేసి బయటికి గెంటి ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకునే ఆయన చావుకు కారణమైనటువంటి ఈ దుర్మార్గులకి ఈ గుంట నక్కలకి ఈ రోజు మళ్ళీ ఎంటి రావారి బొమ్మలు ఫోటోలు పెట్టుకునే భజన చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఈ దిక్కుమాలినటువంటి ఈ 420 వెన్నుపోటు బ్యాచ్ గన్నవరం మండలం బీబీగూడెల్లో ఈనాం భూముల సాగుదారుల కల ఎట్టకెలకు సాకారమైంది 50 సంవత్సరాలుగా పట్టాల కోసం రైతులు పోరాడుతున్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది మంత్రి కొడాలి నాని జేసీ మాధవీరత సమక్షంలో 124 మంది రైతులకు 62 ఎకరాల భూమికి సంబంధించిన హక్కు పట్టాలను పంపిణీ చేశారు గన్నవరం మండలం బీబీగూడెల్లో ఈనాం భూముల సాగుదారుల కల ఎట్టకెలకు సాకారమైంది 50 సంవత్సరాలుగా పట్టాల కోసం రైతులు పోరాడుతున్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది మంత్రి కొడాలి నాని జేసీ మాధవీరత సమక్షంలో 124 మంది రైతులకు 62 ఎకరాల భూమికి సంబంధించిన హక్కు పట్టాలను పంపిణీ చేశారు ప్రజల తరపున పరిష్కారం కానటువంటి సమస్యలు ఎవరి కాళ్ళు మనకి ఎందుకు దీన్ని పోస్ట్ పోన్ చేసి మనం వెళ్ళిపోతే తర్వాత వచ్చిన వాళ్ళు చూసుకుంటారు ఇటువంటి సమస్యల్లో ఆ వంశీ నాని అంటే ఇరుక్కుంటారు వాళ్ళకి పెద్దగా పట్టించుకోరు కాకపోతే ఒక ఆడపిల్లనే నాకెందుకు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మళ్ళీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ కానీ ఇబ్బంది పెడతాయి అన్నటువంటి భయం లేకుండా ఆవిడ కూడా ఎందుకంటే కడప కాబట్టి ఆవిడ ఆవిడ కూడా ఆ ధైర్యం ఉండుంటుంది అనేక సమస్యలు ఈ గ్రామంలో కాదు ఇటువంటి సమస్యలు ఈ జిల్లాలో కొన్ని వందల సమస్యలు కొన్ని వేల మందికి ఆవిడ ఫేవర్ చేసి పెట్టారు తప్పకుండా ఆ దేవుడి ఆశీస్సులు ఈ కృష్ణా జిల్లా ప్రజల ఆశీస్సులు మీకు నిండుగా ఉంటాయి మీరు ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలోకి రావాలని చెప్పి ఇంకా ఉన్నతమైనటువంటి పదవులతో ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడేటట్టు ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి ఈ గ్రామస్తుల తరఫున మా నా తరఫున వంశీ తరఫున మా పార్టీ తరఫున పార్టీ అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల తరఫున ఈ గ్రామానికి చెందినటువంటి నాయకుల తరఫున మరి 40 సంవత్సరాల్లో ఎవరు కూడా పరిష్కారం చేయడానికి ముందు కానటువంటి సమస్యనే మీరు ధైర్యంగా ఒక మహిళగా ముందుకు వచ్చి పరిష్కరించినందుకు మీరు అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ గ్రామ సమస్యని పరిష్కారం చేయడానికి మాకు సపోర్ట్ ఇచ్చినందుకు అదేవిధంగా మమ్మల్ని మోటివేట్ చేసినందుకు కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు 62 మంది రైతులు కూడా మీకు 40 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాలని నేను ఇప్పుడే బోర్డులో చూసే అంటే కాదు 82 సంవత్సరాల నుంచి సమస్య పరిష్కారం కాలేదు అన్నారు ఈరోజు ఈ 62 మంది రైతులకి వారి భూమికి హక్కు పత్రం పొందుతున్నందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమం మా చేతుల మీద జరిపించి ఈ అడంగల్ మా అంటే మా టైంలో ఇచ్చారు అనేది మాకు ఒక సంతృప్తిని ఇచ్చినందుకు మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ఇతర ప్రజాప్రతినిధులు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చినటువంటి రైతులు బీబీగూడెం గ్రామస్తులు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా
హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈరోజు నుంచి ఒక రెండు మూడు రోజుల్లో కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతాం, మళ్ళీ కొత్త అధికారులు వస్తారు అనేటువంటి టెన్షన్లో మీ గ్రామస్తులు అందరూ ఉన్నారు. ఎందుకంటే గత 8 సంవత్సరాల నుంచి నేను కేసు ఫాలో అప్ చేస్తూ ఉన్నాను, చాలాసార్లు అంతకుముందు అడుగుతూ వచ్చాం. అయితే విలువైన భూమి కావటంతో ఎప్పటికప్పుడు అధికారులు కొద్దిగా భయపడటం, బైపాస్ రోడ్డు దగ్గరలో వస్తుంది, రేట్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ చేస్తే ఏం గొడవలు వస్తాయో అనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వంలో కూడా ఎంజాయ్మెంట్ సర్వే చేసి మళ్ళీ పట్టాలు ఇవ్వకుండా ఆగిపోవటం జరిగింది. ఈ ప్రభుత్వంలో కొడాల నాని గారిని నేను రిక్వెస్ట్ చేయటం, అట్లాగే జాయింట్ కలెక్టర్ గారు కూడా పాజిటివ్ మైండ్తో పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండటంతో ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ వాళ్ళందరూ కూడా ఈ ఫైల్స్ పరిశీలించి నిజమే ఇక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ రైతులకి సుమారు 1935 నుంచి కూడా డాక్యుమెంట్లు ఉన్నాయి, వీళ్ళకి స్వాతంత్రం రాకముందు నుంచి కూడా వీళ్ళ కాగితాలు ఉన్నాయి, దస్తావేజులు ఉన్నాయి, కొన్ని అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి, కొన్ని పసుపు కుంకుమల కింద ఇచ్చినవి ఉన్నాయి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు శాప్ అండగా నిలుస్తుందని చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తెలిపారు. జిల్లా స్థాయిలో క్రీడాకారులను గుర్తించి వారికి కోచ్లతో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. గత ప్రభుత్వాలు క్రీడలను పూర్తిగా విస్మరించాయని ఆయన ఆరోపించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శాప్ లీగ్స్ టోర్నమెంట్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను సన్మానించారు. అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, సైక్లింగ్, ఫుట్బాల్, హ్యాండ్బాల్లో ర్యాంకులు సాధించిన క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని క్రీడాకారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో ఆసక్తి పెంచుకుంటే భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన కోచ్లతో క్రీడాకారులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. శాప్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరిగిన టోర్నమెంట్లో క్రీడాకారులను ప్రోత్సహించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు ప్రతిభ కనపరిచి రాష్ట్రానికి మంచి మెడల్స్ తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్రీడా సంఘాల కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈ శాప్ లీగ్స్ అనేటివి ఇంత విజయవంతంగా జరిగినాయంటే దానికి ముఖ్యమైన కారణం ఎవరు? దానికి ముఖ్యమైన కారణం మా ఎండి గారు, ప్రభాకర్ రెడ్డి గారు. ఎందుకు ఈరోజు ఈ విషయం మేము చెప్తున్నామంటే, ఎవరికైనా కూడా ఒక ఆలోచన రావడం చాలా సులభం, కానీ వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టడమే చాలా ఇంపార్టెంట్. శాప్ లీగ్స్ అనేటివి జరగాల, ప్రతిభావంతులైన క్రీడాకారులు ఎవరో మాకు తెలియాలా, వాళ్ళ లిస్టు మా చేతిలో ఉండాలా అని అనుకున్నాం, మా బోర్డులో తీర్మానం చేసినాం. కానీ మేము అనుకున్నదే తడువుగా దాన్ని ఆచరణలో పెట్టి కేవలం 45 రోజుల్లో 20,000 మంది క్రీడాకారులు శాప్ లీగ్స్లో పార్టిసిపేట్ చేసే విధంగా పనిచేసింది, పని చేయించింది ఎవర్రా అంటే ప్రభాకర్ రెడ్డి గారు. కాబట్టి ముందుగా స్పోర్ట్స్ అథారిటీ తరఫున, బోర్డు తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నా. మేము కూడా మిగతా వాళ్ళ మాదిరే బోర్డు మీటింగ్ నెలకు ఒకసారి పెట్టుకోవచ్చు, సంతకాలు పెట్టించుకోవచ్చు, తీర్మానం చేసి కాఫీ టీలు ఇచ్చి పంపించచ్చు, కానీ మేము ఆ పని చేయలే. మాకిచ్చిన ఉద్యోగాన్ని ఒక బాధ్యతగా తీసుకొని చాలా క్రమశిక్షణతో పనిచేస్తున్నాం. ఈరోజు చాలామంది విమర్శలు కూడా చేస్తున్నారు, ఏంద్రా మీరు పే అండ్ ప్లే పెట్టినారు, ఇంకొకటి పెట్టినారు, దీనివల్ల క్రీడలు పేదవాడికి దూరం అయిపోతున్నాయనే మాట కూడా మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఈ మాట మాట్లాడే వాళ్ళకందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఇండోర్ స్టేడియంలను కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే స్టేడియంలను కానీ ఒక్కసారి వీలైతే పోయి సందర్శించండి. జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ మనం ఆంధ్రప్రదేశ్కు మెడల్స్ తీసుకురావడంలో మనకు రావాల్సినన్ని మెడల్స్ రాలేదు అనేటువంటి భావన కూడా ఈ శాప్ లీగ్కు కారణం. ఈ శాప్ లీగ్ ద్వారా బోల్డ్ అన్ని మ్యాచ్లు ఆడేటువంటి అవకాశం వస్తుంది, విపరీతమైన అనుభవం వస్తుంది, ఓడిన ప్రతిసారి నేర్చుకుంటూ గెలిచే వరకు పోరాడేటువంటి అవకాశాన్ని ఇది ఇస్తుంది. ప్రతి నెలా కూడా నిర్వహించాలనేటువంటిది శాప్ యొక్క ఆలోచన. అయితే వాస్తవానికి గతంలో ఒక లీగ్ కండక్ట్ చేయాలన్నా, ఒక్క టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి మనకు 2 నుంచి 3 నెలలు పట్టేది. అలాంటిది ఈరోజు 1.5 నెలలో 15కు మించి అంశాల్లో రాష్ట్ర స్థాయి లీగుల వరకు తీసుకొచ్చి పూర్తి చేయడం జరిగింది. జిల్లా స్థాయి,
జోనల్ స్థాయి రాష్ట్ర స్థాయి ఈవెంట్లు కూడా 30 నుంచి 45 రోజుల్లో దిగ్విజయంగా చేశారు మన కోచ్లు చీఫ్ కోచ్లు సీఈఓలు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఎన్టీ రామారావుతోనే తెలుగుదేశం పార్టీ చనిపోయిందని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తూ టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవటం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు గడిచిన మూడేళ్లలో 600 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు దేవినేని అవినాష్ గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు మూడో రోజున 12వ డివిజన్లో ఆయన పర్యటించారు ఇంటింటికి వెళ్లి నవరత్నాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను అవినాష్ స్థానిక నేతలతో కలిసి వివరించారు ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ 12వ డివిజన్లలో గత తెలుగుదేశం పాలనలో పూర్తిగా అభివృద్ధిని విస్మరించడమే కాకుండా ఉర్దూ పాఠశాల విషయంలో తీవ్ర అలసత్వం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ పాలనలో తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వైసీపీ నాయకులు పాల్గొన్నారు గడప గడప వైఎస్ఆర్సీపీ కార్యక్రమం 12వ డివిజన్లో జరుగుతుంది మౌలాన స్ట్రీట్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి ముఖ్యంగా 12వ డివిజన్లో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిదీ గారి ప్రజానీకానికి చెప్తూ అదేవిధంగా దాదాపుగా ఈ యొక్క 2 సంవత్సరాల్లో ఎవరూ చేయలేని విధంగా ఎందుకంటే స్థానిక శాసనసభ్యులు కానివ్వండి లేకపోతే గతంలో ఇదే ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఉన్నారు మున్సిపల్ కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ హయాంలో ఉంది అయినా చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ఈ యొక్క 2.5 సంవత్సరంలో దాదాపుగా 5 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము చేసుకుంటూ ముందుకెళ్తాం జరుగుతుంది ఈరోజు మేము ప్రతి ఇంటికి గారు వెళ్తుంటే ప్రజానికం చాలా సంతోషంగా మాకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి గతంలో మా డివిజన్లో రోడ్లు బాగోక డ్రైనేజ్ వ్యవస్థ బాగోక మంచినీటి సౌకర్యం లభించక మేము ఎన్నో ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడ్డాం స్థానికంగా శాసనసభ్యులకు కానివ్వండి కార్పొరేటర్ కానీ తీసుకెళ్తే మా గురించి పట్టించుకునేవాళ్ళు కాదు కానీ ఈరోజు మాకు రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి నీళ్ళ వ్యవస్థ కానివ్వండి వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో అన్నీ గారు ఎంతో చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలతో ఈరోజు మేము ముందుకెళ్తాం జరుగుతామని చెప్పని ప్రజానీకం చాలా సంతోషంగా చెప్పడం జరుగుతుంది అదే ఇదివరకు సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవాలన్నా లేకపోతే లబ్ధి పొందాలన్నా జన్మభూమి కమిటీ పేరుతో ప్రజానీకానికి మాకేమైనా కావాలంటే మా కులాలు చూసేవాళ్ళు మతాలు చూసేవాళ్ళు మేము ఏ పార్టీయో చూసేవాళ్ళు మేము తెలుగుదేశం పార్టీకి ఓటు వేసేవా లేదా అని చెప్పి చూసేవాళ్ళు కానీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ అర్హులున్న ప్రతి ఒక్కరికి ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తుంది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పని ప్రజానీకం ఎంతో సంతోషంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది యువనాయకులు శ్రీ దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో మేము ఇంటింటికి వెళ్ళి లబ్ధిదారులకి అమ్మ మీకు ప్రభుత్వం ద్వారా ఈ పథకం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మీ పేరుతో రాసిన ఉత్తరం ఇది అమ్మ మీకు ఎన్ని పథకాలు అందినాయి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కరెక్ట్గా మాకు అందినాయి ఒకటి కూడా అందులో ఇవ్వకుండా ఇచ్చామని చెప్పింది లేదు గత ప్రభుత్వంలాగా ఇవ్వకుండా గత ప్రభుత్వం ఏం చేసింది 1200 ఇళ్ళు కట్టి అపార్ట్మెంట్లు కట్టి 12,000 మందికి దగ్గర డబ్బులు తీసుకుంది అట్లాంటి నమ్మకద్రోహం లేకుండా ఏదైతే ఇచ్చామో అదే ఈ ఉత్తర్వులో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధిదారులకి నేరుగా నిధులు మళ్ళీ అవినీతి లేకుండా బ్యాంక్ ఖాతాలో వేయడం జరిగింది అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈ సందర్భంగా మరి 12వ డివిజన్లో ప్రత్యేకించి అవినాష్ గారు ఈ డివిజన్ మీద ప్రత్యేక శ్రద్ధతో మరి ఓడి ఈ డివిజన్లో యాక్చువల్గా కార్పొరేటర్గా ఓడిపోయి ఉన్నా సరే మరి మా డివిజన్ మీద అవినాష్ గారి ప్రత్యేకమైన ప్రేమతో ఆయన ఈ డివిజన్లో ఇప్పటికే ఈ గత సంవత్సరంన్నర కాలంలోనే 5 నుంచి 6 కోట్ల రూపాయలు మరి కార్పొరేషన్ అధికారులని గట్టిగా ఒత్తిడి పెట్టి తీసుకొచ్చి ఈ డివిజన్ కేటాయించి రోడ్లు కానీ డ్రైనేజీలు కానివ్వండి ఉర్దూ పాఠశాల కానివ్వండి
మరి ఇలాంటి కార్యక్రమ అభివృద్ధి కార్యక్రమాలతో మా డివిజన్ ని మరి ముందుకు తీసుకెళ్తున్న సందర్భం కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చంద్రబాబు అన్నారు. పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 47గా పార్టీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతుందంటే వేలాది మంది నాయకులు, లక్షలాది కార్యకర్తలు, కోట్లాది ప్రజల ఆశీస్సులే కారణమని ఆయన అన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఆత్మగౌరవంతో ప్రారంభించబడిన ఈ పార్టీ ఆత్మవిశ్వాసంతో ఈరోజు ప్రపంచమంతా కూడా తెలుగు జాతి యొక్క ప్రతిభ చాటి చెప్పే పరిస్థితి వచ్చింది. ఆ రోజు గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు తెలుగు జాతిని కాపాడుకోవాలి, ఇక్కడ జరిగిన అన్యాయాన్ని మళ్ళీ సరిదేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన పెట్టిన ముహూర్తం చూస్తే తెలుగుదేశం పార్టీకి చాలా ఇబ్బందులు క్రియేట్ చేయాలని ఎంతమంది ప్రయత్నం చేసినా అన్ని ఇబ్బందులు అధిగమించడమే కాకుండా తిరిగి సమర్థవంతంగా తెలుగుదేశం పార్టీ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఎప్పుడన్నా చరిత్రలో చదువుకునే పరిస్థితి వస్తే తెలుగుదేశం పార్టీ రాకమునుపు తెలుగువారి చరిత్ర, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తెలుగువారి చరిత్ర చదువుకునే పరిస్థితి వస్తుంది. అదే మారిగా ఆ రోజు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, అదే మారిగా అనేక వినూత్నమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. పటేల్ పట్వారి విధానాన్ని రద్దు చేశారు, ఇంకొక పక్క మాండలిక విధానానికి శ్రీకారం చుట్టారు. ఇలాంటి వినూత్నమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి అనేక విధాలుగా ముందుకు పోయే పరిస్థితి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.